उम्मडी खम्मम जिल्लालो माजी एंपी पोंगुलेटी श्रीनिवास रेड्डी प्रकंपनलु कोनसागुतुन्नायि। सीएम अन्यायं चेशाडनी अंदुवलनే पार्टीनी वीडाल्सोच्चिंदनी राष्ट्रंलो प्रजलकु एटुवंटि न्यायं जरगडं लेदनी पोंगुलेटी मंडिपडితే वरुसगा बीआरएस नायकुलु पोंगुलेटिनि टार्गेट गा चेसुकुनि मात्लाडुतुन्नारु। अयिते बीआरएस नेतलकु पोंगुलेटी अनुचरुलु कूडा प्रतिसवाळ्लु विसुरुतुन्नारु। उम्मडी खम्मम जिल्लालो मोन्नटि वरकु बीआरएस नेतगा उन्न पोंगुलेटी श्रीनिवास रेड्डीनी पार्टी व्यतिरेक कार्यकलापालकु पाल्पडुतुन्नारनि पार्टी नुंचि सस्पेंड चेशारु। అయితే దీనికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడడంతో రాజకీయంగా వేడెక్కింది। అయితే పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇంకా స్పష్టం కాకపోయినప్పటికీ రాజకీయంగా మాత్రం పొంగులేటి కాకరేపుతున్నారు। జిల్లాలో ఉన్న 10 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్లను తాకకుండా చేస్తారన్నారు పొంగులేటి। ప్రజలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు। ప్రజలంటే అంత చులకన, కేసీఆర్ మీద మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు। ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాకు ఎటువంటి ప్రాజెక్టులు తెచ్చావు, ఏం చేసావని నామా పొంగులేటిని ఉద్దేశించి ప్రశ్నించారు। ఎందుకు ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడటం, ఎందుకు ఆ విధంగా మీరు ఇక్కడ కుదరలేదు అనుకుంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నారు, మీకు ఎంతో వినిపించారు, నేను కూడా కళ్ళారా చూసా। ఏదేమైనా కూడా వారు కూడా మిమ్మల్ని చివరి వరకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా పదవులు ముఖ్యం కాదు, ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నాయకత్వాన్ని పార్టీని మోసం చేశారని, అందువల్ల ఆయనకు జాతీయ పార్టీలు అవకాశం ఇవ్వరాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య అన్నారు। పొంగులేటి పట్ల జాతీయ పార్టీలు రెండూ ఆలోచించుకోవాలని అన్నారు। ఈ మోచేన నిదుతో మీ వెరవలే ప్రజల దయాదాక్షిణాల మీద శాసన సభ్యుడికి ఎన్నికైనం ఆ ప్రజల ముందే ఆ ప్రజలతోనే మా ప్రయాణం తప్ప ఇలాంటి అవకాశవాదుల బెదిరింపుకి తలవగ్గేదే లేదు, ధైర్యంగా ఎదుర్కొంటాం। బిఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది। సవాళ్లు ప్రతిసవాళ్లు పెరిగిపోయాయి।